అందరికీ నమస్కారం. ఇది శివకృష్ణ, యూ 90s కిడ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? టుడేస్ టాపిక్ కొంచెం సెన్సిటివ్ అయిన టాపికే. మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది, మానసిక సమస్యలు. ప్రాబ్లీ చాలామంది లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింటారు, కానీ దీని గురించి మనము మన ఇండియాలో స్పెషలీ బయట ఎక్కువ మాట్లాడడం అండ్ దట్ అవేర్నెస్ లేదు. ఒకవేళ మాట్లాడినా కూడా మన మీద మన గురించి ఏమైనా అనుకుంటారేమో, మనకి వాళ్ళకన్నా మనం తక్కువేమో అండ్ దట్టు మనల్ని జడ్జ్ చేస్తారేమో అని చెప్పి మనకి చాలా భయాలు ఉంటాయి. ఎస్పెషలీ విత్ దిస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ బయట పడరు చాలామంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ అండర్స్టూడ్ అండ్ దర్ ఈస్ నాట్ మచ్ అవేర్నెస్ అబౌట్ దిస్ స్ట్రీమ్ ఆఫ్ సైన్స్. కానీ ఇట్స్ వెరీ హార్డ్ టు డీల్ విత్. అండ్ ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది 1940s ఇన్ యుఎస్ఏ. అందరికీ జాన్ ఎఫ్ కెనడీ అందరికి ఐడియా ఉందా? జిఎఫ్కే, హీ వాజ్ ద 45th ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 1950-60s అప్పుడు ఎలెక్ట్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి యుఎస్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఆఫ్ పాలిటీషియన్స్ అండ్ బిజినెస్ పీపుల్, చాలా డబ్బున్నోళ్ళు అండ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్. కానీ వాళ్ళకి కూడా ఎంత మనీ ఉన్నా కూడా కొన్ని విషయం కొనలేనండి, కొన్ని విషయాలు కొనలేమండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక అనర్థం జరిగింది. ఇట్ ఈస్ పర్పస్ఫుల్లీ డన్ by Joseph Kennedy, the senior most person of the Kennedy family, JFK wala father. Vallaku chi around 8 to 9 children unde vallu. Dantlo eldest daughter, who is known as Rosemary Kennedy, she was a very vibrant girl and very smiling face and chala good going and chala friendly girl ani chala chotla chadivamu. Atlanti girl, she was born in 1918 in United States of America. ఈమెకి ఏంటంటే పుట్టుకతోనే షీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఆ 1918 టైంలో వచ్చి ఈ స్పానిష్ ఫ్లూ అనేది చాలా ఎక్కువ ఉన్నింది అండ్ దట్ టూ వరల్డ్ వార్ వన్ జరిగిన వల్ల డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్, డాక్టర్స్ వర్ వెరీ బిజీ అండ్ హాస్పిటల్స్ వర్ ఫుల్లీ ప్యాక్డ్ విత్ సోల్జర్స్ అండ్ పీపుల్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ద ఫ్లూ. సో దానివల్ల రోస్మేరీ అప్పుడే డెలివరీ అయ్యే బేబీ, ఆ డాక్టర్ అటెండ్ అవ్వడం వల్ల నర్స్ ఒక నర్స్ని అపాయింట్ చేస్తున్నారు. ఈవెన్ ద గ్రేట్ కెనడీ ఫ్యామిలీకి కూడా ఒక డాక్టర్ దొరకలేదు ఆ టైంలో. ఆ నర్స్ వాస్ అపాయింటెడ్ బట్ షీ వాజ్ నాట్ ఫుల్లీ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ ద బేబీ. సో వాళ్ళు ఏం చేశారంటే రోస్మేరీ న్యాచురల్ లేబర్ అవ్వకముందే షీ వాజ్ కెప్ట్ ఇన్ ద బర్త్ కెనాల్ ఆఫ్ అ మదర్. అంటే అమ్మ కడుపు నుంచి బయటికి రాకముందే షీ వాజ్ ఫోర్స్డ్ 2 అవర్స్ దాకా డాక్టర్స్ వచ్చేంత వరకు హాల్ చేశారు. సో తర్వాత డాక్టర్ వచ్చారు, బేబీ డెలివర్ చేశారు. బట్ షీ వాజ్ గ్రోయింగ్ గ్రాడ్యువలీ అట్ అరౌండ్ 2-3 ఏజెస్ అండ్ 4 ఏజ్ అప్పుడే దే వర్ నోటీసింగ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ చైల్డ్, లైక్ డెవలప్మెంటల్ ఇష్యూస్, కాగ్నిటివ్ ఇష్యూస్, మెమరీ ఇష్యూస్ అని చాలా స్లోగా ఉండేవారు. సో ఇట్ వాజ్ డ్యూ టు దట్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ షీ ఎక్స్పీరియన్స్ వెన్ షీ వాజ్ ఇన్ మదర్స్ హోమ్. ఇలా బయటకు తన్ని బలవంతం చేసి రూపాయలు పెట్టిన వాళ్ళ 2 అవర్స్, సో దెర్ వాజ్ లెస్ ఆక్సిజన్ సప్లై టు అవర్ బ్రెయిన్ అండ్ దిస్ లెడ్ టు అవర్ డెవలప్మెంటల్ ఇష్యూస్ యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ బై. ఏజ్ పెరిగే కొద్దీ షీ వాజ్ ఫైండింగ్ ఇట్ హార్డ్ టు డిఫికల్ట్ టు రీడ్ అండ్ రైట్ అండ్ గోయింగ్ టు స్కూల్. కిండర్ గార్డెన్ స్కూల్కి వెళ్ళినాక అక్కడ ప్రాబ్లమ్స్ ఉండేవి, తను చదవలేకపోతుంది. సో ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేసే వల్ల ఈ ద సో కాల్డ్ బిగ్ కెనడీ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్కి వరీ స్టార్ట్ అవుతుంది, లైక్ డాటర్ ఈజ్ స్పాయిలింగ్ దర్ హెరిటేజ్ అండ్ తన మానం తీస్తుంది, తను సరిగ్గా చదవట్లేదు అండ్ షీ వాజ్ నాట్ డెవలపింగ్ లైక్ అదర్ పీపుల్, అదర్ చిల్డ్రన్ ఆఫ్ అ ఫ్యామిలీ అని చెప్పి. హూ ఇస్ టు బ్లేమ్? తను అడిగిందా? తను వచ్చి ఇలాగా నేను పుట్టాలని చెప్పి? ఇట్స్ ద లా ఆఫ్ నేచర్, షీ వాజ్ బోర్న్ లైక్ దట్ అండ్ దట్ టు వీళ్ళు చేసిన ఎర్రర్స్ వల్ల తను ఏం చేయగలదు ప్రాబ్లం వల్ల. అండ్ కీపింగ్ ఎసైడ్ ఆల్ దిస్, ఇంకా తను షీఈస్ గ్రోయింగ్ అప్
and she was very like vibrant and she was very different type of girl. మనుషులు అన్నాక అందరు ఒకేలాగా ఉండరు కదండి. సో షీ వాజ్ లిటిల్ డిఫరెంట్ అంతే. బట్ ఇదే జిఎఫ్కే వాళ్ళ ఫాదర్కి వచ్చి ఇట్ వాజ్ లైక్ వరీ, లైక్ తన డాటర్ వచ్చి వాళ్ళ పొలిటికల్ అంబిషన్స్ అంతా డిస్ట్రాయ్ చేస్తారేమో తనకి వరీ, వాళ్ళకి వరీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఉంటే సరిగా హైదరాబాద్ అని చెప్పి దే సెంటర్ టు యూకే, యూకే లండన్లో. క్వీన్ ఎలిజబెత్ అనే ఆయన ఒక ఒక ప్రిన్సెస్ క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ ఇంట్లో సంథింగ్ దే గాట్, వాళ్ళకి ఒక సర్వ్ ఒక ఒక సర్వీస్ లాగా చేశారు ఒక 2-3 ఇయర్స్. కానీ అది కూడా ఎక్కువ అప్పుడు అక్కడ ఉన్నంత టైం వరకు షీ వాజ్ వెరీ గుడ్ అండ్ షీ వాజ్ షోయింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ ప్రోగ్రెస్. రోజ్ మెరీ వాజ్ షోయింగ్ అ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ హెల్త్ అండ్ చాలా బాగా మాట్లాడేది, చాలా బాగా అకాడమిక్గా చాలా బాగా పర్ఫామ్ చేసేది. సో కెనడీ ఫ్యామిలీకి వచ్చి ఓకే తిను బాగైపోతుంది అని అనుకున్నారు. కానీ ఇది ఈ సంతోషం కూడా చాలా రోజులు లేదండి, బికాస్ ఆఫ్టర్ ద నాజీ రూల్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ద యూకే వర్ డిపోర్టెడ్ బ్యాక్ టు యుఎస్, అంటే ఇంకెవరు ఉండకూడదు యుఎస్ పీపుల్ అని చెప్పి పంపించేశారు. మళ్ళీ షీ గేమ్ ఇన్ 1940s మళ్ళీ రిటర్న్ వచ్చేసింది అట్ ఏజ్ ఆఫ్ 21-22లో షీ గేమ్ బ్యాక్ టు యుఎస్ఏ. మళ్ళీ తను షీ స్టార్టెడ్ పికింగ్ ఫైట్స్ విత్ పీపుల్ అండ్ షీ వాజ్ వెరీ ఇరిటేట్ అవ్వడము, వైలెంట్గా బిహేవ్ చేయడము, పీపుల్ మీద నిసిరేయడము ఇన్ని జరిగాయి. సో పీపుల్ వీళ్ళకి అసలు కాజ్ తెలియలేదు. పీపుల్ ఆర్ ద ఫాదర్ వాజ్ వెరీ వరీడ్ తను ఎందుకు ఇలా చేస్తుంది అండ్ స్కూల్ బంగ్ కొట్టేది, ప్లస్ ద సిస్టర్స్ ఆఫ్ ద స్కూల్ హెస్ వాన్ దట్ షీస్ లైక్ నైట్ టైమ్స్ బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా వాన్ చేశారు. సో తన ఫాదర్కి వచ్చి ఒక భయం స్టార్ట్ అయింది, ఎక్కడ తను బయటికి వెళ్ళి ఏమన్నా తప్పుడు పని చేసి వాళ్ళ ఫ్యామిలీ పేరు పోగొడుతుందని చెప్పి హీ వాజ్ వెరీ వరీడ్ అండ్ హీ స్టార్టెడ్ టు లుక్ ఫర్ మోర్ సర్జికల్ ఆప్షన్స్ తనని ట్రీట్ చేయాలని చెప్పి. అప్పట్లోని లొబోటమీ అనేది ఒకటి ఎక్కువ ప్రెవలెంట్గా ఉండేది యుఎస్లో ఫర్ ద పీపుల్ విత్ మెంటల్ డిసార్డర్స్. అప్పటికి ఇంకా యాంటీసైకోటిక్ డ్రగ్స్ రాలేదు. సో సోల్జర్స్ వీళ్ళకి వార్ టైంలో ఉండే వాళ్ళకంత ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి దేర్ వాస్ అ ప్రొసీజర్ కాల్డ్ అస్ లొబోటమీ వేర్ దే విల్ ఆపరేట్ ఆన్ యువర్ బ్రెయిన్. లైక్ ఫ్రంటల్ లోబ్లో ఉన్న కొన్ని కనెక్షన్స్ని దే యూస్ టు సివియర్, అంటే దే యూస్ టు కట్ దోస్ కనెక్షన్స్. అంటే అలా చేస్తే వాళ్ళకి వచ్చి అలాంటి థాట్స్ రావు అండ్ వాళ్ళ మెంటల్ ఇండస్ రిలీవ్ అయిపోతారని ఒక కొత్త థియరీ లాగా ఒకటి స్టార్ట్ చేశారు వాల్టర్ ఫ్రీమన్ అనే డాక్టర్ ఫిజిషియన్. సో ఇది వింటానే వెంటనే కెనడీ వచ్చి వాళ్ళ డాటర్ కూడా ఇదే చేయాలా అని చెప్పి వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ ఫ్యామిలీ అండ్ ఈవెన్ హిస్ డాటర్ హీ హాస్ టేకన్ హర్ డాటర్ టు ద క్లినిక్ అండ్ హీ హ్యాడ్ హిస్ డాటర్ లొబోటమైజ్డ్ ఇన్ 1941 ఆఫ్ నవంబర్ ఆఫ్ 1941. సో వీళ్ళు వచ్చి ఆ బ్రెయిన్ సర్జరీ పర్ఫామ్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ అ వెరీ బిగ్ డిజాస్టర్, ఇట్ వాస్ అ ఫెయిలియర్. ఒక్కసారిగా అంత 22-year-old లేడీ వచ్చి షీ గాట్ హర్ ఎబిలిటీస్ నేరో డౌన్ టు అ 2-year-old గర్ల్. అంతే తన డెవలప్మెంట్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి బికాస్ దే హ్యాడ్ రిమూవ్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ అ బ్రెయిన్ ఈ ఆపరేషన్లో. సో అంత ఇట్ వాజ్ ఆల్ క్రాష్డ్. తన వల్ల ఒక పక్కకి ఒక గ్లాస్ కూడా అందుకోలేనంత పరిస్థితి అయిపోయింది. షీ వాజ్ పర్మనెంట్లీ డిజేబుల్డ్ బై ద ప్రొసీజర్ విచ్ హి ఫాదర్ హ్యాస్ ఫోర్స్డ్ ఇట్ అపాన్ హర్. సో దీని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి దీనికి నిజంగా మెంటల్ రిటార్డెడ్ ప్రాబ్లమ్ అని చెప్పి తన్ని దూరంగా పెట్టేసి షీ వాజ్ సెంట్ టు అ సైక్రాటిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్ న్యూయార్క్ అండ్ ఒక 20 ఇయర్స్ వరకు 1941 నుంచి 1960s-70s వరకు ఫ్యామిలీతో ఏ కాంటాక్ట్ లేకుండా దాన్ని దూరం పెట్టేశారు. ఎవ్రీథింగ్ వాజ్ డ్యూ టు హర్ ఫాదర్. ఆఫ్టర్ హర్ ఫాదర్స్ డెత్ తర్వాతనే తను మళ్ళీ బయటికి పబ్లిక్ లైఫ్లో వచ్చింది. తను ఎక్కడుందని ఎక్కడో విస్కాన్సిన్ అనే ప్లేస్లో పెట్టేసి అండ్ దట్స్ ఆల్. షీ వాజ్ లైక్ అ వెజిటబుల్. అంత మంచి వైబ్రెంట్ గర్ల్ లైఫ్ని ఇలా పాడు చేశారు ఇలా ఒక బార్బారిక్ ఆపరేషన్, లొబోటమీ ఆపరేషన్ పర్ఫామ్ చేసి. అండ్ 2005లో రోస్మేరీ అనే వాళ్ళు చనిపోయారు డ్యూ టు న్యాచురల్ కాసెస్. బట్ 2005 వరకు నరకం అనుభవించారు. షీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద కజిన్స్, సిబ్లింగ్స్ అండ్ అవుట్ సైడ్ వరల్డ్. ఎందుకంటే తన బ్రెయిన్ వచ్చి ఒక బేబీ బ్రెయిన్ లాగా అయిపోయింది, లైక్ వెజిటబుల్. పర్మనెంట్ డిసేబిలిటీ వచ్చేసిందండి. ఏం చేయలేం బ్రెయిన్లో. ఒకసారి ఆ ప్రాబ్లమ్ ఒకసారి అలా ఇఫ్ దే కట్ సర్టన్ కనెక్షన్స్ ఆన్ బ్రెయిన్ వీ బికమ్ పర్మనెంట్ డిసేబుల్డ్. తను అడగలేదు ఆపరేషను. షీ వాజ్ బ్రాట్ టు దిస్ వరల్డ్ బై హర్ పేరెంట్స్. అంతవరకే. దాని తర్వాత
వాళ్ళ పేరెంట్స్కి ఏ రైట్ లేదు చైల్డ్ మీద అని హార్మ్ చేసేదానికి. షీ డింట్ ఆస్క్ ఫర్ ద ఆపరేషన్. షీ డింట్ ఆస్క్ దట్ షీ షుడ్ బి బోర్న్ ఇన్ కెనడీస్ ఫ్యామిలీ. ఇలాగ చాలా జరుగుతున్నాయి వరల్డ్లో. షీ ఈజ్ నాట్ ద ఓన్లీ వన్. మీ ఎక్స్పెక్టేషన్స్కి చిల్డ్రన్ లేకపోతే డోంట్ బ్రింగ్ దెమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ వైరింగ్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్. ఒకరు ఒక పని చేసేది ఇంకొకరు పని చేయలేరు. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. ఇట్స్ క్రియేటెడ్ బై ద గాడ్ ద క్రియేటర్. దాన్ని మనము గెలికే ఇది మనకు రైట్ లేదు అండ్ ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చింది మెంటల్ హెల్త్. ఇంకా వచ్చినా స్టిల్ దెర్ ఇస్ అ స్టిగ్మా అరౌండ్ దిస్ మెంటల్ హెల్త్. పాపం తను కెనడీ రోస్మెరీ కెనడీ ఎంత నరకం అనుభవించి ఉంటుంది. ద నర్స్ విచ్ షీ వాజ్ దేర్ అట్ ద టైమ్ ఆఫ్ ఆపరేషన్ షీ హెస్ రిజైన్ ద జాబ్ బికాస్ షీ డిన్ ఇంతవరకు అంత నైట్ మేర్ ఆపరేషన్ ఎప్పుడు ఎవరికి చూడలేదని. అంత షీ వాజ్ సబ్జెక్ట్ టు సో మచ్ ట్రామా దట్ షీ హెస్ లెఫ్ట్ ద జాబ్ అబ్జర్వింగ్ దిస్ రోస్మెరీస్ కండిషన్ ఆన్ ద ఆపరేటింగ్ టేబుల్. సో మై కైండ్ రిక్వెస్ట్ టు పేరెంట్స్, kindly deal with your child's mental health. Please watch it closely and keep speaking to them. Keep aside your family heritage and all the stupid stuff which are all for namesake. And each child is special. There's an artist within the child. One child can be engineer, one child can be a sports person, one child can be a writer, one child can be a traveler. Chala professions unnai. It is not only like they should only do this or that. Who are you to decide? It's their right, it's their birthright. Only you have the power to bring them to this world. That's it. You don't have the right to decide the future. So sorry, I got a little emotional. And itlanti chala stories unnayandi like this Rosemary Kennedy's. Itlanti highly influential people ki ila ee paristhiti aithe, just think about the other people who are not so rich and not so influential. And inta varaku up to 1990s varaku taniki operation chesarani evariki telidu. 1987 lone baita padindi. After I guess it's around 40 to 50 years tarvate it was known that she was lobotomized. So they were anta kapi vucharu mottam, the operation, the diagnosis anta. So that's my video for today. As I said, so guys, please take care of your mental health. It is equally important as the physical health. ee physical muscle laage mind muscle would exercise cheyandi. Do lots of meditation and exercise and yoga and keep practicing mindful exercises and eat healthy, make healthier food choices and be happy guys. And this is my video for today. I'll post some links in description. Please do read it if you're interested. And do subscribe to my channel if you like the content. Thank you. Ishiv Chris signing off. Bye bye.